ఐమ్ సారీ ఆకర్ష, ఈ కాలపు అమ్మాయి అంటే గట్టు దాటిన గోదావరి లాంటిది. ఎంతటి మగాడైనా ప్రవాహంలో పడి కొట్టుకుపోతాడు, కానీ నేను అలా కొట్టుకుపోకూడదు. నిన్ను కట్టుకుపోవాలి, నీ దృష్టిలో పడాలి అని ఇవన్నీ చేశానే తప్ప నిన్ను ఏడిపించడానికి మాత్రం కాదు. అలా సెట్ చేద్దాం అనుకున్నాను. ఏమంటారు అంటే నువ్వు ఇదంతా సిన్సియర్గా చేయట్లేదా మావా? పిచ్చి రాఘవ, ఆ అమ్మాయి ఇష్టాలని తెలుసుకుని ఆమెలోకి దూరి. అమ్మాయి మనసులోకి రా, గదిలోకి కాదరా. అది బుర్రా భూత, బుర్రా భూత. అరే మావా, ఇష్టాలు తెలుసుకోవాలంటే అమ్మాయి డైరీ కొట్టేయాలి. తనకి డైరీ రాసే అలవాటు ఉందని మొన్న మన ఆశ చూసి చెప్పింది. నీ నోట్లో సిల్డ్ బీరు పొయ్యా, ఎంత సల్లటి వార్త చెప్పావరా? నీతో అప్పుడప్పుడే బోర్ కొట్టుద్ది. మరి మిగతా అప్పుడు సిరాకు దొబ్బుద్ది. ఇక ఉపేక్షించే లాభం లేదు రంజిత్. ఆ అమ్మాయిని రౌండప్ చేసి ఆ డైరీ 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 ఆ డైరీ. నా ఫోన్ ఇవ్వు. హలో, నేనే కంప్లైంట్ ఇచ్చా. ఇంటర్నెట్ స్పీడ్ పెంచరేంటి మీరు? అప్డేట్ అవ్వండి అయ్యా. ఆ ఇంటర్నెట్ అబ్బాయి అంటే వచ్చాడా? వచ్చాడు బేబీ. వచ్చిన పని అయిందా? ఏమండే, దూరేసుకోండి. ఎవరు పడతాలో వచ్చేస్తుంటారు. సర్లే, నువ్వు వెళ్ళు. నాలోని భావాలు ఆహా టైట్లు అదిరిపోయింది. అదృష్టం మన తలుపు తడుతుంది, కానీ దురదృష్టాన్ని మనమే వెతుక్కుని మరీ తెచ్చుకుంటాం. అంటే మావా ఇప్పుడు డైరీ అంతే. ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది. అవును మరి, సక్సెస్ ఉన్నోడు వెనకాల పడతారు పేకర్లు. లెస్స పలికితే బిడ్డ. నెక్స్ట్ ఐటమ్, నా కలల రాకుమారుడు. కుర్రా నదిలించాలి, చట్టా నిదిరించాలి, మబ్బుల్లో గెంతాలి, సొక్కల్లో తిప్పాలి, వెన్నెల్లో. అచ్చి బాబోయ్, దీని కోరికలకి ఎండలేదురా. ఇన్ని మన వల్ల కాదు, కానీ మనకు టచ్లో ఉన్న ఒకటి రెండు వేసేద్దాం, ఆకర్షణ పడేద్దాం. అదే బెటర్. నువ్వు అలా కానీ ఎవరు తీసుకొచ్చారే, ఎక్కడుందో ఏంటో. ఛీ, ఈ ఇంట్లో ఎవరికి డిసిప్లిన్ లేదు. ఏంటి బేబీ, ఎందుకు అరుపులు? ఎవరు నన్ను అమ్మ? ఎవరు? ఏమైంది బేబీ? పోయింది నా ప్రాణం, నా సర్వస్వం, నా జీవితం. అరే మొత్తం పోయింది. ఇంతకి ఏంటది? డైరీ, నా కలల క్వారీ. ఉప్స్, ఆ డైరీ ఎక్కడ పెట్టాను బా. చట్టా నిద్రించే వారు లేరనుకున్నారా? నేనున్నాను, నేనున్నాను. ఈ గుర్రంతోనే వెళ్తాను, మిమ్మల్ని ఎదిరిస్తాను. ఏం మాట్లాడుతున్నారు మీరు? చట్టాన్ని ఎదిరించేవాడు నాకు ఈ గుర్రం ఉంది, గుర్రానికి నేనున్నాను. కారణ జన్ముళ్లా ఉన్నాడు, అతన్ని నేను కలవాలి. వద్దు బామ్మ, వాడంత మంచివాడు కాదు, నాకు బాగా తెలుసు. తెలుసా? అయితే అతను నాకు కావాలి. బామ్మ, ఐ వాంట్ దట్ క్యూట్ లిటిల్ హార్ట్ బాయ్.
ప్లీజ్ ప్లీజ్. రోజు రోజుకి ఇది గ్లామర్ పెరిగిపోతుందారా? అరే మామా, ఆకర్ష ఎంటర్ అయింది అంటే మన ప్లాన్ వర్కౌట్ అయిందన్నమాట. నువ్వు సైలెంట్ కొండు, రేపు ప్రవీణ్ దగ్గరకు రాగా నువ్వు తగులుకో. ఓకే. ఈ గుర్రం ఎక్కడం ఏంటి, పాత పాటలు పాడటం ఏంటి, ఏంటిది రోజు రోజుకి బ్లాక్ అండ్ వైట్ రోజుల్లోకి వెళ్ళిపోతున్నావు, ఏమైంది నీకు? ఆకర్షలేని నా జీవితం బ్లాక్ అండ్ వైట్లో కాక కలర్లు ఉంటుందేట్రా. అయినా ఈ రోజుల్లో ఎవరిని ఎక్కితే మాత్రం ఎవరు ఊరుకుంటున్నారా, అందుకే గుర్రం ఎక్కా. ఏంటో లైఫ్. ఎక్స్క్యూజ్ మీ, చూడరా ఎవరో పిలుస్తున్నారు. మిమ్మల్ని లేనిపోని ఫీలింగ్ వచ్చేస్తున్నాయి ఇక్కడ. మీరేంటండి మళ్ళీ వచ్చారు, నేను మీకు దూరంగానే ఉంటున్నాను కదా. అయ్యో అలా అనకండి, మీరు మా ఇంటికి డిన్నర్ కి రావాలండి. ఈసారి ఫుడ్ లో విషయం పిచ్చి చంపేస్తారా? అయ్యో మళ్ళీ అంటే రౌడీలతో మీకు ఫైటింగ్ వర్కౌట్ అవ్వలేదు కదా పాపం. ప్లీజ్ ఆ విషయం మర్చిపోండి. నిన్న మిమ్మల్ని గుర్రం మీద చూసి చూసి కంటిన్యూ. నిన్న మీరు ఆ గుర్రం మీద రావడం, ట్రాఫిక్ పోలీసుతో గొడవ పడ్డం చూసి వర్కౌట్ అయింది. అదే అదే అర్థమైంది, మీ ఇంటికి డిన్నర్ కి రావాలి అంతేగా. యాక్చువల్లీ మా బామ్మ మీకోసం. అయ్యో మీ బామ్మ ఉండినా మీరుండినా మేము మీ ఇంటికి డిన్నర్ కి వస్తున్నాం. అదే కాదండి, మిగతా విషయాలు డిన్నర్ చేస్తూ మాట్లాడుకుందాం. థాంక్స్ ఫర్ కోటింగ్. తప్పకుండా వస్తారుగా. రాకపోతే మా బామ్మ మీద ఒట్టు. అయ్యోయ్యో నువ్వు కాలు పెట్టు. నిజంగా ఆయన వస్తాడంటావా? రాకపోతే మా బామ్మ మీద ఒట్టని చెప్పా, వస్తే నా మీద ప్రేమ నెట్టేగా. వస్తాళ్ళేవే బామ్మ. అది ఆయనేనంటావా? హలో ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ కమ్ ఇన్, రండి. నైస్ హౌస్, కూర్చోండి. థ్యాంక్ యూ. తన లోపల రెడీ అవుతుంది, 2 మినిట్స్ లో వచ్చేస్తుంది. పిల్లవగానే వచ్చినందుకు థ్యాంక్స్ అండి. కూల్ డ్రింక్ ఏమైనా తీసుకుంటా? నో 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 నో. మా బామ్మ శ్యామిలి, బేబీ శ్యామిలి. చూడండి మీకోసం ఎలా రెడీ అయ్యారు. నా కోసమా? ఏ మరి మీ డ్రెస్ కి మ్యాచ్ అవ్వాలిగా. నా డ్రెస్కి మ్యాచ్ అవ్వాలా? ఏ అంటే మా బామ్మ 1942 నుంచి ఒక లవ్ స్టోరీ రాసుకుంటుంది. ఆ డైరీ ఈ మధ్య పోయిందండి. అవును, దానికి నాలోని భావాలని పేరు కూడా పెట్టింది పాపం. ఓకే 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 ఓకే. నాట్ ఓకే, నాట్ ఎట్ ఆల్ ఓకే. డైరీ బామ్మదా? అన్నీ మీరే చెప్పేస్తారా ఏంటి? డైరీ పోతే పోయింది, అందులోని డ్రీమ్ బాయ్ మీరు దొరికారుగా. అవును దొరికేశాను. ఏంటి మీరు గతంలోకి వెళ్ళారా? లేదు, ఫ్యూచర్లోకి వెళ్ళాను. మీతో ఒక డ్రింక్, జస్ట్ అ గ్లాస్ ఆఫ్ వైన్. వేయండి. మీరు ఏమనుకోకపోతే మీతో ఒక్కసారి. ఏంటది? వన్ డాన్స్, జస్ట్ వన్ డాన్స్ బామ్మ కోసం ప్లీజ్. ఒక్కసారి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యాక తేకడమే కానీ దూకడం సాధ్యమా? స్టార్ట్ మ్యూజిక్. ఒక సిగరెట్ వల్ల మనిషి జీవితంలో 5 నిమిషాల ఆయుష్ పోద్దంట, ఎరా విన్నావా?
మానేయాలిరా బాబోయ్, మానేయాలి. అర్జెంట్గా ఈ మ్యాగజైన్ చదవటం మానేయాలి. అంతేగాని సిగరెట్ మాత్రం మానరు. అంకుల్, మే ఐ కమ్ ఇన్? అంకుల్. రామ్మ రామ్మ బంగారు తల్లి, కొత్తగా మన కింద పోర్షన్లో దిగారా? చదువుల తల్లి, ఎప్పుడు అమ్మాయి క్లాస్ లో ఫస్ట్ అంట్రా కత్తల్లి? అవునంటే దీస్ డేస్ కాంపిటీషన్స్ ఎక్కువ కదా, ఫస్ట్ రాకపోతే వి కాంట్ సర్వైవ్. అన్నయ్య అమెరికాలో కార్ కొన్నాడు, ఇవి కొండి స్వీట్. ఆహా, అమెరికాలో ఎక్కడ సెట్ చేశాడు? చికాగో. చికాగోలో కార్ కొంటే సరాగ్గా ఇక్కడేంటి స్వీట్స్? ఎరా, నువ్వు కూడా ఈ వెదలతో తిరగడం మానేస్తాయని చక్క అమెరికా వెళ్ళొచ్చురా. మా ఇళ్లలో కూడా ఇదే అంటున్నారంటే, మేము వీటితో తిరగడం మానేస్తే ఏకంగా కలెక్టర్లు అయిపోవచ్చంట. నువ్వా? అంటే ఇప్పుడు నేను అమెరికాకి వెళ్ళి ఏం సెట్ చేయాలి అమ్మా? విడితే సంవత్సరం తిరిగేసరికల్లా వాళ్ళ అన్నయ్యలే కారు కొనొచ్చురా. అక్కడైతే కారు ఒకటే కొనగలుగుతాం, డ్రైవర్ ని సెట్ చేయలేము. ఇక్కడైతే నా బైక్ కూడా డ్రైవర్ ఉన్నాడు. మమకారంతో అన్నానరా, అహంకారంతో కాదు. నువ్వు కొంచెం కరేపాకారం వేసుకున్నానా? ఒకేసారి అన్ని కారాలు అయితే మంటెత్తిపోద్ది. ఏమ్మా సరస్వతి? అయ్యా, సరస్వతి కాదు, జ్యోతి, ఆశా జ్యోతి. మనకి లెక్కల్లో ఎన్ని మార్కులు వచ్చాయి? 99/100 అండి. స్టిల్ బెటర్మెన్ రాస్తున్నాను, ఈసారి ఒక్క మాకోటి లాగిస్తాను. అదిరా అదిరా, చదువంటే మరి మనకెన్ని వచ్చాయో? 37 పాస్. మరెవరు బాగా చదువుతున్నట్టు? నేనే. తను 100కి ప్రిపేర్ అయ్యి బోర్డు 99 తెచ్చుకుంది. నేను 36 ట్రై చేసి 37 తెచ్చుకున్నాను. ఒకటి తక్కువైనందుకు తను ఎంత ఫీల్ అవుతుందో, ఒకటి ఎక్కువైనందుకు నేను అంతే ఫీల్ అవుతున్నానా? కావాలంటే ఒకటి కూడా తనకే ఇచ్చేస్తాను, తీసుకోమనండి. పదండ్రా, ఉన్న ఒకటి లాగేశారు. మావా, స్విట్జర్లాండ్ వెళ్తా బెటరా బ్యాంకాక్ వెళ్తా బెటరా? సింగిల్ అయితే బ్యాంకాక్, హనీమూన్ అయితే స్విట్జర్లాండ్. అయితే స్విట్జర్లాండ్ వెళ్ళిపోదాం. రా మావా, జూబ్లీ స్వర్గం చూడు బెటర్ అంటావా? నిన్ను ఏజ్ లో జాయిన్ చేసుకోరేమో. నాకు కాదురా, నాకు పుట్టబోయే కొడుక్కే. రే, నువ్వు ఇలా మాటలతో పాటలతో కన్ఫ్యూజ్ చేయకుండా మ్యాటర్ లోకి రారా. రే, ఆ అమ్మాయిని చూసారు కదరా, గౌతమేనన్ సినిమాలో హీరోయిన్ లా క్లాస్ గా ఉంటది. మరి మనం రాజమౌళి వి వినాయక్ హీరో లా మాస్ గా ఉంటాం. ఏంటి, ఇప్పటికే ఆ అమ్మాయికి చాలా మంది లైన్ వేస్తుంటారా? నువ్వు పడేసింది బంతిని కాదు, నా గుండెని. నువ్వు ఎస్ అంటే నో వే. ఇవి క్రెడిట్ కార్డ్స్, ఇవి డెబిట్ కార్డ్స్. నా జేబులో పే స్లిప్ ఉంది, నా బ్యాంక్ లో బ్యాలెన్స్ ఉంది, నా పేరు మీద పాలసీ ఉంది, నా ఫ్లాట్ లో ప్రైవసీ ఉంది, నాకు జీవితం మీద బోల్ రాసి ఉంది. మీరు ఉన్నారు కదా ఇప్పుడు. తుజే దేఖా తో యే జానా సనం, ప్యార్ హోతా హై దివానా సనం, తుమ్ నా కహో తో హుసేన్ సాగర్ మే కూద్ జాయే హమ్. ఇప్పుడు మీరు, ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యు రెడీ ఫర్ ది సెకండ్ మ్యారేజ్? 2 మినిట్స్ మీతో మాట్లాడచ్చా? 2 మినిట్స్ మొన్న ఒప్పుకోవచ్చు కదా, ప్లీజ్ ఒప్పుకోవచ్చు కదా. రేయ్, నేను నీకంటే పెద్దదాన్ని. అయితే ఏంటి, జెస్సీ కూడా కార్తీక్ కంటే పెద్దదే. జెస్సీ, ఎవరు మా జెస్సీ? ఆదిగా గండాలా, ఎట్లీస్ట్ గండి వేట్. అలా 10 మందిలో ఒకళ్ళ ఉండడం మా ఇంటా వంట లేదు కాబట్టి, ఇలా చేస్తే అమ్మాయికి మన ఫేస్ బాగా రిజిస్టర్ అవుతుందిరా. ఇక నించిదానికి ఉంటుంది రే. తిందావులే గాని కూర్చో. ఆశ, నీకు ఎలాంటి మొగుడు కావాలి కొంచెం చెప్పవా? మొగుడా? యు మీన్ హస్బెండ్? నా టైం టేబుల్లో ఈ సబ్జెక్ట్ లేదే. స్మోక్ చెయ్యొద్దు, డ్రింక్ చెయ్యొద్దు, పొద్దున్నే ఫోర్హెడ్ మీద ముద్దు పెట్టి నన్ను నిద్ర లేపాలి. ఎక్కడ ఫోర్హెడ్ ఫోర్హెడ్ రా. సాయంత్రం మేము ఫాస్ట్ గా ఇంటికి వచ్చేసి వంట చేసి నాకు ముద్దలు తెలిపించాలి. వావ్, వాట్ ఎ హోమ్లీ థాట్. రియల్లీ థాంక్యూ థాంక్యూ. వంట చేయాలంటరా? రాత్రి అయ్యాక. అయ్యాక నన్ను బుజ్జి పాపల దగ్గరికి తీసుకొని బజవాలి, అంతే అంతే. ఇలాగైతే ఆడు జీవితాంతం ఇలా మా తల కొట్టుకోవాలరా? అది బుర్రా భూత, బుర్రా భూత. ఇక నేను వెళ్ళొచ్చు. వెళ్ళొచ్చులే. ఇంకోసారి 100కి 100 వచ్చింది, నీ బొంద వచ్చిందని నా ఇంటికి పద్దాక పుల్లారెడ్డి వేసుకొని వచ్చేవనుకో, ఈసారి ఫైనల్ ఎగ్జామ్స్ లో నీ హాల్ టికెట్ నెంబర్ కూడా నేనే వేసేస్తా. అప్పుడు మన ఇద్దరు రిజల్ట్ ఆపేస్తారు. మీ అన్నయ్య అమెరికా బస్ స్టాండ్ లో మా షెల్ ఇంకా రాలేదేంట్రా అని వెయిట్ చేస్తాను. హలో,
నేను పెద్ద ప్రాబ్లమ్ లో ఉన్నాను. ఐల్ కాల్ యు బ్యాక్. ఎవరది? నీ ఫ్రెండా? ఏ కాలేజ్ మీది? నేను చెప్పను పో. నా హాల్టిక్ నంబర్ వేసాను, నేను ఎందుకు చెప్పాలి? హోసి పిచ్చాసా, నువ్వు చెప్పినా హెత్తను, చెప్పకపోయినా హెత్తను. వద్దు, చెప్తాను. బంటే, కాలేజ్ పేరు కొంచెం నోట్ చేసుకోమ్మా. అలాగే. సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్. జీసస్, ఫస్ట్ రావాలి, డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావాలి, స్ట్రీట్ ఫస్ట్ రావాలి, 100 out of 100 రావాలి. ప్లీజ్ జీసస్, జీసస్ ప్లీజ్, సమ్మో ఐ మస్ట్ గెట్. ప్లీజ్ జీసస్, జీసస్ ప్లీజ్. ఇంకెవరు రావద్దు, అందరూ ఫెయిల్ అవ్వాలి, 0 కాంపిటీషన్ ఉండాలి. ప్లీజ్ జీసస్. నువ్వెందుకు వచ్చావు? నీ ఫ్రెండ్ని గట్టిగా హగ్ చేసుకుందాం అని. నేను కంప్లైంట్ చేస్తా. నీ హాల్ టికెట్ నంబర్ వేస్తా. ఇదిగో, నువ్వు ముందుకెళ్ళి తన వెనక్రమను. ఇక్కడ కష్టం, ప్లీజ్. పిచ్చాసా, మానవుడు తలుచుకుంటే సాధించలేంది ఏదీ లేదని అబ్దుల్ కలాం గారు చెప్పారు. మనిషి ఇక్కడి నుంచి చంద్రమండలం మీద కాలుమోపగా లేంది, నేను ఇక్కడి నుంచి నీ ఫ్రెండ్ నడుము మీద చేయవేలేనా? ట్రై చేద్దాం ఆసా. ప్రభువా, ఈ పాపిని నువ్వే క్షమించాలి. నీ కారద్దం బద్దలు కొట్టిన మనమే. బాబు, ఏం చేస్తే మా ఫ్రెండ్ వదిలేస్తావో చెప్పు. చేస్తాం. ఓ ఫోటో ఇచ్చేస్తే ఇక మళ్ళీ కనపడను. ఫోటోనా? ఫోటో ఎందుకు? చూసుకోనులేవే, మనం హాయిగా చదువుకోవచ్చు. ప్లీజ్. రేయ్, నువ్వు రారా. వస్తున్నానండి. ఏకంగా వాడుతూనే వచ్చేసావు? ఇంట్లో వాళ్ళ కోసం. అంటే భుజమి చేయాలా? అయ్యి బాబు, నేను ఎప్పుడన్నానండి. సర్లేండి, వేసుకోండి. ఇది వాడి కోసం. వేసుకోనులేవే, గోడ వదిలిపోద్ది. సర్లే. మా ఇంట్లో ఫోటో చూసి ఇలాంటి అమ్మాయి ఎందుకురా, ఈ అమ్మాయి ప్రమాణంగా ఉందన్నారు. మరి మీ పేరెంట్స్ తో ఒకసారి. డోంట్ యాక్ట్ టూ స్మార్ట్. ఐ డోంట్ నీడ్ టు యాక్ట్, ఐమ్ ఆల్రెడీ స్మార్ట్. ఏంటే పద్ధతిగా బాగున్నావే, ఏంటి ఫ్యామిలీ పక్షంగా రెడీ అయ్యొచ్చు? మనసు మారిందా? అమ్మాయిని ఏడిపించడం, వెంటపడడం నీకు సరదా కదా? చిచి, ఏడిపించడం కదా బంగారం, ఇవి మన స్వీట్ మెమరీస్. రేపు మనకి పెళ్ళై పిల్లలు పుట్టాక, అలాగే పిల్లలు పుట్టాక, ఫ్యాషన్ టీవీ నుంచి భక్తి ఛానల్ చూసే ఏజ్ వచ్చాక, ఏ మనవరో మనవరాలో నీ దగ్గరకు వచ్చి బామ్మ 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 నీది తాతయ్యది లవ్ స్టోరీ కొంచెం చెప్పవని అడిగితే మీరు చెప్పుకోవడానికి ఉండాలిగా. స్వీట్ మెమరీస్. అందుకే స్వీట్ మెమరీస్ కాన్సెప్ట్ బాగుంది. అలాగే రేపు పొద్దున నీ కొడుకో మనవడో అమ్మాయి వెంట పడుతుంటే నువ్వు వాడిని పిలిచి తప్పురా, అలా చేస్తే నీ కాళ్ళు చేతులు విరక్కొడతారని చెప్పడానికి నీకు ఒక స్వీట్ మెమరీ ఉండాలిగా. అంకుల్, సూర్య అంకుల్. సూరి సడాల్ సూరి. ఇతనే అంకుల్? అంకుల్ అందాం, అంకుల్ సెటిల్మెంట్ కోసం పట్టుకొని అంకుల్ అంటారేంది? ఏ రత్వం కనపెట్టలేదా ఏంది? ఏందబ్బాయి నీ ఎవ్వరం, చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. పొడుస్తా పైరసీ డివిడీలు అమ్ముకునే వాళ్ళ ఉన్నాడు, ఎవడేడు? ఏంది, నేను ఎవరా? ఈ గుంటూరు సొడాల్ సూరి తెలియకుండానే సెటిల్మెంట్ పిలిచారా ఏంది? అయినా ఈ రెండు పార్టీలు పరస్పరం పరిచయం లేకుండా ఈ సెటిల్మెంట్ ఏంది అంటున్నా, పొడుస్తా. మీ అకౌంట్ లో బ్యాలెన్స్ తక్కువగా ఉన్నది, దయచేసి రీఛార్జ్ చేసుకోండి. చేస్తామండి, చేస్తాం. కోట్లల్లో వ్యవహారం చేసేవాళ్ళ మాత్రం చేయలేమా ఏంది? మీరు ముందు ఫోన్ పెట్టండి. ఎందుకు చెయ్యం? ఇదిగో మా బాబాయ్ పేరు చెప్తే గుంటూరులో 104 అమ్మా. 104 ఏంటి? జ్వరం. మన పేరు చెప్తే 104 జ్వరం. పొడుస్తా అంతే. నేనేమంటానంటే నువ్వు నాకు దక్కవని చిక్కవని చెప్పక పిల్ల,